బీఆర్ఎస్ పార్టీ కూలబడ్డ తర్వాత ఎంపీ ఎన్నికల మీద ఆశ పెట్టుకుని మేము 1 సీట్లు వస్తాం, 8 సీట్లు గెలుస్తాం, పోటీ చేయాలని ఏదో చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులందరినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు, కాకపోతే ఒకరిద్దరు మినహాయించి సీనియర్ నాయకులు చాలామంది పెట్టినా కానీ చాలామంది ఓడిపోయారు. తక్కువ మంది ఎంతమంది 8 మంది గెలిచినట్టుంది. సరే అది బీజేపీకి ఎక్కువ, కానీ వాళ్ళు పోటీ చేసిన దాంట్లో తక్కువ. సో అది కొంత ప్రయోగం అనుకుందాము, లేకపోతే సీనియర్ నాయకులంతా పోటీ చేస్తున్నారని చెప్పడం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఏమో కానీ సీనియర్ నాయకులంతా పోటీ చేస్తారు. కేటీఆర్ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడు, హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తాడు, లేకపోతే కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తాడు, 3 ఫ్యామిలీ మెంబర్స్ ఎంపీలుగా పోటీ చేస్తారు అనేది ప్రచారం తీసుకొస్తారు. వీళ్ళు 3 ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పండుగ కొట్టుకున్నారు. మళ్ళీ ఒకసారి 3 నెలలకే పోయి పండుగ కొట్టుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తారని అనుకోరు. అప్పుడంటే ఎమ్మెల్యేలుగా గెలిచారు మొన్న, ఎందుకంటే ఇంకా ఎవరికైనా ఆశ ఉండి వేసారు. ఇప్పుడు వీళ్ళ మీద ఆశ కూడా లేదు కాబట్టి ఎంపీలుగా గెలిచే అవకాశమే లేదు. సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఎంపీలుగా వీళ్ళకి ఎందుకు వేస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బీజేపీ అనే గెలిపిస్తారు, కానీ వీళ్ళనైతే గెలిపించే పని లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కరిష్మా పోయింది, వీళ్ళ మీద విశ్వాసం పోయింది, వీళ్ళ మీద ఎటువంటి ఆశలు లేవు. వీళ్ళు ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా ఓడిపోవడం గ్యారంటీ. ఇంకొకటి కూడా పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి నేను సలహా కూడా ఇస్తున్నా, వీళ్ళు ఒకవేళ ఎక్కడి నుంచి పోటీ చేసినా కేసీఆర్ పాలసీని వీళ్ళు అమలు చేయాలి. ఎందుకంటే కేసీఆర్ పాలసీ ఏమిటంటే ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా 119 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను అక్కడ మోహరించారు, బజార్కు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి ఓడగొట్టి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఛార్జ్లో ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ ఇద్దరు ముగ్గురు ఎవరైతే పోటీ చేస్తా అనుకుంటున్నారో ఈ 3 నియోజకవర్గాలలో మోహరించాలి. మోహరించి వీళ్ళని ఓడగొడితేందుకు పనిచేయాలి. వీళ్ళు ఒక్కటి కూడా గెలిచేందుకు అవకాశం లేకుండా బిర్రగ చేయాలి. వీళ్ళు గెలిచే అవకాశమే లేదు. అటువంటి అవకాశం ఉంటే 119 నియోజకవర్గాల నాయకులు పోయి అక్కడ ప్రచారం చేసి వీళ్ళని బొందబెట్టి రావాలి, అప్పుడు ప్రజలు శాంతిస్తారు. ఇంకొకటి కూడా ఇక్కడ వీళ్ళు ఒక ఆశ పడుతున్నారు, ఇప్పుడు కేసీఆర్కు ముఖం చూపించే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఎందుకంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి ఇష్టపడి రోడ్డు పాపం ఎదురుగా కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఆయనకు జీర్ణం కాదు, అందుకని ఆయన మంచం ఎక్కాడు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే, అసెంబ్లీకి పోవాల్సిందే, అధ్యక్ష అనాల్సిందే, ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారు అని మాట్లాడాల్సిందే. ఇది ఆయనకు జీర్ణం కాక మెదక్ ఎంపీగా పోదామన్న ఆలోచన చేస్తుంది. అక్కడ మెదక్ ఎంపీగా పోయే అవకాశం లేదు, పోయినా ఆయన గెలవడు, ఈయన కాదు ఫ్యామిలీ మెంబర్స్ గెలవడని చెప్పుకున్నాం. ఇంకొకటి, ఒకవేళ వీళ్ళు ఎంపీలుగా ఎవరన్నా పుసక్కన ఒకరు గెలిచినా వీళ్ళు రాజీనామా చేసిన స్థానంలో మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవదు. అంటే ఒక రకంగా వాళ్ళ ఎమ్మెల్యే స్థానాలను ఖాళీ చేసి కాంగ్రెస్కి అప్పగించడమే తప్ప మరొకటి లేదు. సో ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అది జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళు వాచ్ చేస్తున్నారు, ఆ భయం వీళ్ళకు ఉన్నది. కాకపోతే ఆ భయాన్ని అధిగమించడానికి, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి ఇటువంటి ఎంపీలుగా పోటీ చేస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోటీ చేస్తాము, ఇంకేదో ఢిల్లీలో చక్రం తీస్తాం అన్నటువంటి భ్రాంతి కల్పిస్తున్నారు. ఇది ఏదీ కాదు, బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. సారు 16 ఇంకా రారు, ఎప్పటికీ రారు, ఇది వాస్తవం.